బాలు ఇట్రా బాలు ఊరి నుంచి మా అమ్మ నాన్న ఊడిపడ్డారా అలాగా 10 నిమిషాల్లో వచ్చి కలుస్తానని చెప్పు రేయ్ నువ్వు కలవటం కాదురా ముందు వాళ్ళ బిడ్డను చూడాలంటున్నారు అమ్మ పాపకి స్నానం చేస్తుంది 5 నిమిషాల్లో చేస్తానులే రేయ్ పాప కాదురా బాబు నా కొడుకు త్వరగా తీసుకురారా ఓహో నీకు బాబు నాకు పాప కాదు మర్చిపోయానురా రేయ్ 2 నిమిషాలు మేనేజ్ చేస్తాను లుక్ ఇవ్వకు మన బాబుని స్నానం చేయించడానికి పక్కింటి పంపించడం ఏంటి వాళ్ళు మన గురించి ఎంత చీప్ గా అనుకుంటారండి చీప్ గా కాకపోతే కాస్ట్లీ గా అనుకో మనం మన బాబు మన దగ్గర ఉండాలి కదా ఇరుగు పొరుగున్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగండి శైలు శైలు ఎక్కడికి వెళ్ళారబ్బా పాప మనమే వెళ్దామా ఎక్కడికమ్మా పాపని వాళ్ళ అమ్మకి ఇద్దామని అయ్యో అప్పుడే దేనికమ్మా దానికి ఇంకా ముహూర్తం ఉంది తల్లికి ఇవ్వడానికి ముహూర్తం దేదా అయ్యో అమ్మా నువ్వు అక్కడికి వెళ్తే గందరగోళం అయిపోద్ది దేనికి ఊరు నుంచి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అరే అరే మనవరాలిని చూసుకోవడానికి వాళ్ళు ఎంత ఆత్రుతగా ఉన్నారు పద పద అమ్మా నువ్వు అడుగు ముందుకు వేసావో నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా చిచి ఏమట్రా మాటలు లేకపోతే ఏమటమ్మా అసలు నీ గురించి నీకు అర్థం కావటం లేదు నువ్వెవరు నీ లెవెల్ ఏమిటి నీ స్టేటస్ ఏమిటి నీ పరువు ప్రతిష్టలు ఏమిటి నువ్వు ఆ పాపకు స్నానం చేయించినవా సరే ఏదో ప్రేమగా అడిగాను కాబట్టి నువ్వు చేయించావు అనుకో ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళి ఆ బిడ్డని ఇచ్చేస్తే చిచి 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 మంగమ్మ గారి ప్రెస్టేజ్ ఏం కావాలి ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు ఈ దారుణం చూస్తూ ఊరుకోవడం కంటే నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం బెటర్ బావెక్కడ టెన్షన్ లో మర్చిపోయాను పొరపడుద్దాయ్ అదే నీ బాధ అదేనమ్మా నా బాధ సరే నువ్వే తీసుకెళ్ళి అలాగే చూడు ఓ గంట తర్వాత విజయ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను వచ్చి పలకరిస్తానని చెప్పు అలాగే అమ్మా కొంప తీసి ఆ పని మాత్రం చేయి వాళ్ళ నాన్నకి అంటువ్యాధి ఉంది అదేం పాపం ఏమో పాపం అయినా టానిక్ తీసుకుంటున్నాడు త్వరలో నయమైపోతుంది వస్తాను ఇదిగో మన పాపే హ్యాపీ చూడు నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను తలుపు గిడేసుకో పిడుగులు పడ్డా తలుపు తీయకూడదు తీసావనుకో మన పని డామ్ డీమ్ డెస్క్ అయిపోతుంది వస్తాను ఉండమ్మా రండి రండి అంతా బాగున్నారా రండి 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 మళ్ళీ టైం కి వస్తారుగా ఏమిటయ్యా ఇంట్లోనే ఉన్నావు పాట కచేరీలు ఏమిలేవా ఇంట్లోనే పెద్ద కచేరీ జరుగుతుంటే ఇంకా బయట కచేరీలు వేరే ఏంటి ఇంట్లోనే కచేరీయా అదేనమ్మా ఈ నెలకి ఇంట్లో మగబిడ్డ పుట్టాడు కదా ఇక ఆనందం పట్టలేక రోజుకో కచేరీ అంతే కదా అసలు మరిది గారికి ఒక్క నిమిషం నిలబడ్డారు కూడా టైం ఉండదు అవునండి ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి ఇంట్లోంచి ఏంటి ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ గదిలోంచి ఆ గదిలోకి ఆ గదిలోంచి గదిలోకి బాబు కదా మరి తిరగలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఇంతకీ బాబు ఎక్కడ అవును బాబు ఎక్కడ అదే బాబు బాబు మీరు ఇక్కడ కూర్చోండి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రెడీగా ఉండండి బాబుని తీసుకొచ్చేస్తాను వచ్చేస్తాను అంతే ఏంట్రా రే అర్జెంట్ గా బాబు కావాలరా రే మా నాన్న వాడిని ఒక క్షణం కూడా కిందికి దించడం లేదు ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాడిని ఊరికి తీసుకెళ్తా ఉంటాడు రా ఊరిక నా ప్రాణాలతో ఆడుకుంటున్నారా మీరు అయినా మేనేజ్ చేస్తావుగా చూడు మా ఊరు నుంచి వదిన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నాకు పుట్టింది పాప అని వాళ్ళకి తెలిస్తే పెద్ద గందరగోళం జరిగిపోతుంది ఆ తర్వాత మా అమ్మ మంచాల పడుతుంది సరే సరే సరేరా నీతో పెద్ద చావచ్చు పడింది నాకు వెంటనే బాబుని తీసుకొస్తాను అలాగే తీసుకొస్తాను థ్యాంక్ యూ మనం వెళ్ళి శైలిని బాబుని చూసొద్దాం రా వచ్చేసాను బాబుని తెచ్చేసాను మై బిలవెడ్ సన్ అయ్యయ్యో నువ్వెందుకు తీసుకొచ్చావు మేమే వచ్చి ఉండేవాళ్ళంగా ఏం మాటలు వదిన అవి నీ మీద నాకున్న మర్యాద అంతేనా బాబును వాళ్ళకి ఎవరా ఎత్తుకుంటారు తప్పపండు వాడు బాబు అచ్చ నీ పొలికే కరెక్ట్ నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా కానీ అన్ని నాకంటే చిన్నవి ఉన్నాయి అదే నా బెంగ చాలే నీ జోకులు ఇంతకీ శైలజ అది శైలజ శైలజ స్నానం చేస్తుంది మామూలు స్నానం కాదు తల స్నానం చేస్తుంది స్నానం అయిన తర్వాత బట్టలు మార్చుకోవాలి మేకప్ వేసుకోవాలి చాలా టైం పడుతుంది కాబట్టి ముందే బాబుని తీసుకొచ్చేసాను ఎలా చేశాను